రాష్ట్ర వసూళ్లు నిజమేనా అంటూ ఇసుక వ్యవహారంపై కేంద్రం ఏజెన్సీల ఏపీలోని కొంతమంది నుంచి వివరాలు, కొవ్వూరు కాంట్రాక్ట్ ఆత్మహత్య వార్తపై దృష్టి, సమాచారం సేకరించే పనిలో ఏజెన్సీలు. ఇది ఆంధ్రజ్యోతి రాసిన వార్తకు స్పందించేసి అర్జెంటుకి నరేంద్ర మోడీ సర్కారు వెంటనే ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అంటే జగన్ మీదన మోడీ దర్యాప్తు చేస్తున్నాడు అన్నటువంటి వార్తని వీళ్ళు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటన్నది రాబోయే రోజుల్లో తేలాల్సింది. ఇకపోతే నిన్న బదిలీ, నేడు సర్దుబాటు. ఉపాధ్యాయులతో విద్యాశాఖ బంతాట, తక్షణం సర్దుబాటును ఆపాలని సంఘాల డిమాండ్. 23న కమిషనరేట్ ముట్టడికి పిలుపు అంటూ ఉపాధ్యాయులతో ప్రభుత్వం బంతాట మొదలెట్టింది. బదిలీలు జరిగిన 2 నెలల వ్యవధిలోనే సర్దుబాటు పేరుతో చాలామంది కొత్త స్థానాలు పంపుతుంది. జూన్లో 60,000 మంది టీచర్లు బదిలీ అయితే ఇప్పుడు సర్దుబాటు కారణంగా మళ్ళీ దాదాపు 10,000 మందికి స్థానచలనం తప్పదని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. అందులో మొన్నటికి మొన్న బదిలీ అయిన వారినే మళ్ళీ సర్దుబాటు పేరుతో కదిలించడం ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని పెంచుతుంది. దీంతో సర్దుబాటుకు వ్యతిరేకంగా రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఈ నెల 23 సర్దుబాటు ప్రధాన అంశంగా పలు సమస్యలపై పాఠశాల విద్యా కమిషనరేట్ ముట్టడించాలని ఫ్యాప్టో నిర్ణయించిందంటూ, ఇది ఒక కామన్ అన్నమాట వాళ్ళు, మేము ఎక్కడ ఉండాలనుకుంటాం అక్కడే ఉంటాం, కానీ మేము ఎక్కడ పని చేయమంటే అక్కడ చేయమన్నట్టు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు ఎక్కడైనా చేయాలని రూల్ ఉంటుంది, కానీ అది మేము చేయమన్నటువంటి కోణంలో ఉంటే దాన్ని వీళ్ళు నెత్తినేసుకుంటే కనుక రేపు పొద్దున చంద్రబాబు వచ్చినా అదే సమస్య ఎదురవుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చిన చోట ఉద్యోగం చేస్తాం, చేసుకోనియమని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే అరాచక పాలనపై మేధావులు స్పందించాలి. ఈ మధ్యన మేధావులకు పిలుపునిస్తారు.